హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్. హాయ్ మేమ్ ఫ్రెండ్స్, ఈ మూవీ 2 గంటల 25 నిమిషాల రన్ టైంతో నిన్న థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రము జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది అయినటువంటి నార్నే నితిన్ 2వ చిత్రంగా గీతా ఆర్ట్స్ 2లో ఈ చిత్రాన్ని నిర్మించారు. దీనికి కొత్త డైరెక్టర్ అయినటువంటి అతను దీన్ని డైరెక్ట్ చేశారు. సో సింపుల్గా చెప్పాలి అంటే రెగ్యులర్ ప్యాటర్న్లో రెగ్యులర్ కథా స్టోరీ లైన్తో వచ్చిన ఈ చిత్రము ఒక ఫన్ బేస్ చేసుకొని వచ్చింది. మంచి కామెడీ టైమింగ్ తోటి కామెడీ ఎంటర్టైనర్గా నిలుస్తుంది. సో ఈ ముఖ్యంగా ఈ చిత్రం స్టోరీ లైన్ వచ్చేసి మనందరికీ తెలిసిన స్టోరీ లైనే, హీరో తన ఫ్రెండ్స్ కలిసి ఒక అమ్మాయి వెనక పడతారు, ఆ అమ్మాయిని ప్రేమించడం కోసము, ఆ తదనంతరం అమ్మాయి అతన్ని లవ్ యాక్సెప్ట్ చేయటము, ఆ తదనంతరము కులం వేరే అవటంతో ఆ అమ్మాయిని ఇంట్లో వాళ్ళు వేరే రకంగా మౌలు చేయడంతో ఆ అమ్మాయి వేరే అతన్ని పెళ్లి చేసుకోవడం సిద్ధం అవటం, ఆ తదనంతరం హీరో ఏం చేశాడు అనేది సింపుల్ స్టోరీ లైన్. ముఖ్యంగా స్టోరీలో ఎటువంటి కొత్తదనం లేకపోయినప్పటికీ కొత్తదనంగా తీయటం కోసం ప్రయత్నించాడు డైరెక్టర్. ముఖ్యంగా కామెడీ ట్రాక్ని బేస్ చేసుకొని ఈ చిత్రం మొత్తం నడిపించాలనే ఆలోచనతో డైరెక్టర్ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషము. ఇకపోతే ఇందులో చెప్పుకోదగ్గ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయంటే అది కేవలం కామెడీ టైమింగ్, కామెడీని బేస్ చేసుకొని ఉన్నవి. అట్లానే క్లైమాక్స్లో వచ్చే ఫాదర్ డాటర్ ఎమోషనల్ సన్నివేశాలు కానీ, అట్లానే ఇంటర్వెల్ ఫ్రీ క్లైమాక్స్లో వచ్చే లవ్కి సంబంధించిన సన్నివేశాలు కానీ, అట్లానే ముఖ్యంగా స్టోరీ లైన్ వచ్చేసి ఈ ఆయికి హీరో పల్లెటూరులో ఉంటూ ఒక సాఫ్ట్వేర్ జాబ్, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటాడు. అనుకోకుండా హీరోయిన్ చూసిన మొదటి క్షణంలోనే ప్రేమలో పడతాడు. తన ప్రేమను పొందడం కోసం తన స్నేహితులతో కలిసి తన వెనక పడుతూ చివరికి తన ప్రేమను ఏకీభవించేలా చేస్తాడు. ఆ తదనంతరము ఫ్రీ క్లైమాక్స్కి వచ్చేదలికి హీరోయిన్ను హీరోని కాదని తనే పెళ్లి చేసుకోవటం, వేరే అతన్ని పెళ్లి చేసుకోవడం సిద్ధపడుతుంది. ఎందుకు అలా చేస్తుంది అనేది ఈ స్టోరీ లైన్. ఇకపోతే ఇందులో చెప్పుకోదగ్గ సన్నివేశాలు కానీ, సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ ఎటువంటివి అంతగా లేకపోయినప్పటికీ కేవలం కామెడీ టైం తోటి రన్ చేయటం కోసమే ఈ చిత్రం నిర్మించినట్టు అనిపిస్తుంది. సో గీతా ఆర్ట్స్ ప్లస్ కొత్త డైరెక్టర్ ప్లస్ హీరో బావమర్ది జూనియర్ ఎన్టీఆర్ కాబట్టి వన్ టైం వాచబుల్. సో ఫ్రెండ్స్, అందరికీ తెలిసిన స్టోరీ లైనే, కేవలం కామెడీ కోసమైతే ఒకసారి వెళ్ళి రావచ్చు. ఎటువంటి కొత్తదనం కానీ, కొత్త నేరేషన్ కానీ, ఎటువంటి కొత్త థింగ్స్ కానీ లేకుండా ఓల్డ్ కంటెంట్ తోటి, ఓల్డ్ స్టోరీ లైన్ తోటి ఏదో కొత్తగా తీద్దామనే ప్రయత్నం చేశారు. సో ఫ్రెండ్స్, ఈ మూవీకి నేను ఇచ్చే రివ్యూ వచ్చేసి అవుట్ ఆఫ్ 5 లో 2.2. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నష్రుద్దీన్.